ఏక్తా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మేమందరం ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కావున భక్తులందరూ ఈరోజు వచ్చి విఘ్నేశ్వర ఆశీర్వాదాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మత సామరస్యానికి ప్రతీకగా ఈరోజు హైదరాబాద్ పాత బస్సులో మేమందరం నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా ఐక్యతకు చిహ్నం భారతదేశం అనే ఉద్దేశంతో మేము ఈ ఏక్తా వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించడం జరిగింది. ఈ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కులాలు మతాలు ప్రాంతాలు భాషలు వేరైనా మేమంతా ఒక్కటనే ఉద్దేశంతో నిర్వహించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాబోయే రోజులలో ప్రతి ఒక్కరము ఇదే విధంగా ఐక్యమత్యంతో నిల్చొని ప్రతి ఒక్క పండుగకు ఫెస్టివల్లో హిందువులు ముస్లింలు సిక్ ఇసాయిలు వీళ్ళందరూ ఉండే విధంగా మనమందరం పాల్గొని ఈ భారతదేశాన్ని ప్రపంచంలో ఐక్యమత్యానికి చిహ్నంగా భారతదేశం ఉందనే ఉద్దేశాన్ని ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం అందరం చేయాలి. రాబోయే రోజులలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని చెప్పి ఏక్తా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫుకి వెళ్ళి మా తోటి సభ్యులతో సహా మేమందరం చెప్తున్నాం. హిందూ ముస్లిం సాథ్ చలేగా, హిందూ ముస్లిం సాథ్ చలేగా. గణేష్ మహారాజ్ కి జబరో, గణేష్ మహారాజ్ కి హిందూ ముస్లిం సాథ్ చలేగా, హిందూ ముస్లిం సాథ్ చలేగా. జై భారత్ మాతా కి జై. ఆజ్ హమ్ సబ్ మిల్ కే ఏక్తా వెల్ఫేర్ అసోసియేషన్ కే ఆధ్వర్యమే గణేష్ నిమజ్జనం के प्रोग्राम में हम सब शामिल हुए हैं. इसमें हमारे मुस्लिम भाईस एंड हिंदूस क्रिश्चियंस पूरे शामिल हुए हैं. ये दुनिया में ऐसा एकता से रहने के लिए हम ये पूरा कार्यक्रम हम ऐसे कर रहे हैं. आते से दिनों में हिंदुस्तान में हम ऐसे काम करके हिंदुस्तान में पूरे नंबर वन पोजीशन पे आके हम एकता बोले तो हिंदुस्तान में सब मज़हब के लोग एकता से रहते हैं. मुल्क पूरी दुनिया को मालूमात होने के लिए हम ये वेलफेयर एसोसिएशन लगाया गया है. इसमें हम पूरे मेंबर्स हर हिंदू मुस्लिम सिख ईसाई पूरे जने हैं इसमें मेंबर्स. आते से दिनों में हम इसी तरह आगे बढ़कर काम प्रोग्राम करते रहेंगे. सबको शामिल होना मुल्क हमारे एकता की तरफ से हम कह रहे हैं. जय बोला गणेश महाराज की जय.